Hi guys, nenu mi Mohamnar Maruti. నేను మీ మహబూబ్నగర్ మారుతి. సో మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సర్లసాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. సర్లసాగర్ ప్రాజెక్ట్ అనేది మన ప్రపంచంలోనే అత్యంత టీఎంసీలు కలిగిన అంటే హాఫ్ టీఎంసీ కలిగిన ప్రాజెక్ట్ వచ్చేసి మన సర్లసాగర్. అది గట్టు మన తెలంగాణలో ఉన్న మన అదృష్టము. అందులోనూ మనకు ఈ వనపర్తి దగ్గర నుంచి మన వనపర్తి జిల్లా కొత్తకోట నుంచి 6 కిలోమీటర్ దగ్గరలో ఉంది. చాలా 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 దగ్గరలో ఉంది మనకు. ఇంత అరుదైన దృశ్యాన్ని మనం చూడడం చాలా అదృష్టమని భావిస్తున్నాను. సో చూసుకున్నట్లయితే ఇది సర్లసాగర్ ప్రాజెక్ట్ అన్నది 1949 సెప్టెంబర్ 15th లో శంకుస్థాపన చేసినారు. అయితే అప్పటి నుంచి ఏమైందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది పూర్తి అవ్వలేకపోయింది. సో వచ్చేసి 1959లో ఇది కంప్లీట్ గా పూర్తి అవ్వడం జరిగింది. రాజరామేశ్వరరావు గారు వాళ్ళ తల్లి యొక్క పేరు మీద సర్లాదేవి గారి పేరు మీద ఈ నిర్మాణం అనేది కట్టడం జరిగింది. సో అక్కడ చూసుకున్నట్లయితే మనం టోటల్ గా కంప్లీట్ గా హాఫ్ టీఎంసీ 0.5 టీఎంసీ కలిగిన కెపాసిటీ కలిగిన ఈ సర్వ ప్రాజెక్ట్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంతకు ముందు ఇది మన ఆటోమేటిక్ ఇరిగేషన్ అనమాట. ఆటోమేటిక్ గా గేట్లు ఓపెన్ అవుతాయి. ఇంత మన జూరాల ప్రాజెక్టు కానీ మన శ్రీశైలం ప్రాజెక్టు కానీ అవైతే మిషనరీ యూజ్ చేసి మనం గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ గా సైఫన్స్ నుంచి ఓపెన్ అవుతాయి అనమాట. 17 సైడ్ సైఫన్స్, 4 ప్రైమరీ సైఫన్స్ వస్తాయి. ఈ సైఫన్స్ అనేవి కూడా ఓన్లీ ప్రైమరీ సైఫన్స్ మాత్రమే ఆటోమేటిక్ గా గేట్ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క సైఫన్స్ యొక్క కెపాసిటీ వచ్చేసి 5 క్యూసెక్స్ ఉంటారు. 500 క్యూసెక్స్ ఉంటాయి అనమాట. 500 క్యూసెక్స్ సైఫన్ యొక్క కెపాసిటీ. అయితే 2019 మన డిసెంబర్ 31st లో ఆ కట్ట తెగడం అనేది జరిగింది. అక్కడ మడ్ రోడ్ కనిపిస్తుంది కదా మీకు, మడ్ రోడ్ ద్వారా మన కట్ట తెగడం జరిగింది అనమాట. అయితే 2009లో ఫస్ట్ ఒకసారి సైఫన్స్ అని ఓపెన్ అయినాయి. తర్వాత మళ్ళీ ఒక బిల్డ్ చేసినప్పటి నుంచి 2009లో మాత్రం ఓపెన్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు జరగడం జరిగింది, ఇప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. వచ్చేసి మన ఈ కల్వర్ట్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసే మెషినరీ అనమాట. సో హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఈ వ్యూ చూద్దాం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on.
సో గైస్ బానే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా చూపించింది ఇక్కడ ఏదో వర్షం పడుతుంది బాగా సో ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గర వచ్చి కూర్చున్నాం అన్నమాట కొంచెం ముందుకు వస్తే బస్ స్టాండ్ లాగా చిన్న షెల్టర్ లాగా ఉంది ఇదే ఇది ఇలా ఇట్లుంది ఇలా కూర్చుందన్నమాట వర్షం పడుతుంది సో సరళా సాగర్ ప్రాజెక్ట్ అన్నది సరళాదేవి గారి పేరు మీద మన రాజుగారు నిర్మించడం జరిగింది రాజా రామేశ్వరరావు గారు సో దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఇంకొన్ని మన ఏవి అంటే అయితే ఆ సరళా సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ ఏదన్నా ప్రాజెక్ట్ కట్టినామంటే మేబీ ఒక నెగిటివ్ కూడా జరుగుతుంది మీన్స్ ఏదన్నా ఇది ఏది ఏ కష్టం లేని ప్రతిఫలం రాదు కాబట్టి 771 గ్రామాలు ఉన్నవి ముంపుకు గురైన జరిగిందనమాట 771 విలేజెస్ సో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు 771 గ్రామాలు ముంపుకు గురైన అనమాట ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు ఏమైందంటే దాదాపుగా 4000 చిల్లర ఎకరాల భూములు సాగు చేయడం జరుగుతుంది సో కుడి కాలువకు వచ్చేసి 400 ఎకరాల భూములు సాగు చేయడం జరుగుతుంది ఎడమ కాలువ వచ్చేసి 4000 చిల్లర భూములు సాగు చేయడం జరుగుతుంది సో ఈ ప్రాజెక్టు వల్ల సరళా సాగర్ ప్రాజెక్టు వల్ల 10 గ్రామాల రైతులు లబ్ధి పొందిరు అన్నమాట 10 గ్రామాల రైతులు లబ్ధి పొందిరు సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అనేది అప్పట్లోనే 1959లో మన రాజా రామేశ్వరరావు గారు వచ్చేసి కాలిఫోర్నియా నుంచి ఇంజనీర్స్ని తెప్పించి కట్టడం జరిగిందన్నమాట సో మన ఆసమస్ ఏం కాదు చిన్నగా ఏం కట్టలేదు బాగానే ఆటోమేటిక్ ఇరిగేషన్ అప్పట్లోనే ఆటోమేటిక్ గేట్లు ఎత్తుకునే విధానం ఆలోచించి అప్పట్లోనే వాళ్ళతో కాలిఫోర్నియా నుంచి తెప్పించి కట్టడం జరిగిందనమాట అంత కట్టినంటే చాలా గొప్ప అనమాట అది సో ఇది వచ్చేసి హాఫ్ టీఎంసీ ఒక టీఎంసీ అంటే ఎంత 1000 మిలియన్ క్యూబ్స్ టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబ్స్ సో 0.5 టీఎంసీ అంటే 500 మిలియన్ క్యూబ్స్ అనమాట 1000 కాకుండా 500 మిలియన్ క్యూబ్స్ 0.5 టీఎంసీ కెపాసిటీ కలిగిన మన ప్రాజెక్ట్ ఇది అదనమాట మన ప్రాజెక్ట్ ఇది సో మనకు వచ్చిన బడ్జెట్ ఎంత సో నేను వచ్చేసి మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట మహబూబ్నగర్ నుంచి 150 పెట్రోల్ 150 రూపీస్ పెట్రోల్ కొట్టించేసిన మన బండికి మన బండి వచ్చేసి హెచ్ఎఫ్ఎల్ఎక్స్ బండి 150 రూపీస్ పెట్రోల్ కొట్టించేసిన అక్కడ నుంచి డైరెక్ట్గా బండి కాబట్టి టోల్గేట్ ఏమి ఉండదు అందరు దాటిన తర్వాత టోల్గేట్ ఉంటుంది అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ దాటంగానే టోల్గేట్ ఉంటుంది ఆ టోల్గేట్ పైసలే మనం బండి కాబట్టి కట్టము మేబీ కార్ అయితే ఒక అరౌండ్ ఒక 800 డీజిల్ అయితే కాలుతుంది 800 రూపీస్ డీజిల్ ప్లస్ 120 రూపీస్ టోల్గేట్ అవుతుంది అది అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా కొత్తకోట వచ్చేసిన కొత్తకోటలో మా ఫ్రెండ్ ఉంటాడు సో ఇంతకుముందు ఇప్పుడు నేను సెల్ఫీ తీసుకుంటున్నా ఇంతకుముందు వీడియో వచ్చేసి నాకు సపోర్ట్ చేసిండు నా ఫ్రెండ్ శ్రీకాంత్ చారి అని చెప్పి ఉంటాడు వాడు వీడియోకి రారా అంటే వాడు రానంటాడు సిగ్గుపడుతున్నాడు సో మీకు ఫొటోస్ షేర్ చేస్తాం ఇద్దరం కలిసి దిగిన ఫోటోస్ సరళసాగర్ ప్రాజెక్ట్ దగ్గర దిగిన ఫొటోస్ అనేవి షేర్ చేస్తా ఓకేనా సో అటు నుంచి కొత్తకోటకు వచ్చేసిన కొత్తకోట నుంచి డైరెక్ట్ మదనాపూర్ రూట్కి వెళ్తుంటే రైట్ సైడ్కి సరళసాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి బోర్డు ఉంటుంది మీకు వీడియోలో షేర్ చేసేస్తా సో అక్కడ నుంచి దంతనూరు శంకరంపేట లెఫ్ట్ వచ్చేసి మన సరళసాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట అండ్ గాస్ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా కానీ ఇంకోటి ఏంటంటే కొంచెం నాయిస్ వస్తుంది ఫస్ట్ వీడియో కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ వీడియో దాదాపు నాయిస్ లేకుండా విత్ మైక్ చేస్తా విత్ మైక్తో ఒక ట్రైపాడ్ పెట్టుకొని చేయగలుగుతా ఇప్పుడు హ్యాండ్తోనే ఏదో చేతితోనే ఇలా రైట్ హ్యాండ్ పట్టుకొని చేస్తున్నా ట్రైపాడ్ ఉందాం ఫస్ట్ బ్లాగ్ వీడియో ఇది మేబీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి క్లారిఫై చేసుకుంటా నేర్చుకుంటా సో అది గైస్ సరళసాగర్ ప్రాజెక్టు మన మహబూబ్నగర్ నుంచి మారుతిని ఇంకోటి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నాకు హెల్ప్ చేయండి సో మీరు ఎంత ఎక్కువ షేర్ చేస్తే ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత సక్సెస్ వచ్చినట్టు సో హోప్ డెడికేషన్ అయితే పెడుతున్నాను ఇంకా మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా మన మహబూబ్నగర్ లోకల్ వీడియోస్ మహబూబ్నగర్ నుంచి ఫార్ అవే 60 కిలోమీటర్స్ ఫార్ వీడియోస్ అరౌండ్ మొత్తం ప్రతిదీ దేవాలయాలు ప్రాజెక్టులు డ్యాంలు ఇంకేమన్నా పార్కులు ఇంకేమన్నా తిరిగే టూరిజం ప్లేసెస్ ఏమున్నా కూడా ప్రతిదీ కవర్ చేస్తాను ఎవ్రీ సండే వీడియో పెడతా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్